Good evening. Welcome to TV5 Top Story. Andhra Pradesh lo rajakeeyalu manam roju maatladukunnatte rojuko malupu tirugutunnayi. Janasena Telugu Desham party ni kalavakunda cheddamani iddari madhya pottu chedagoddamani YCP nayakulu adhinayakudito saha entamandi anukunna adi veelu kaledu. Ante gaakunda Vangaveeti Radha garu, Vangaveeti Ranga garu abbayi mari rajakeeyanga ఎంతో ఎదుగుదల ఉన్న మనిషి. వారు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడను, అసలు నేను వైసీపీ పార్టీలోకి వెళ్ళడం ఏంటి, గాలి మాటలు గాలి పార్టీ, గాలి మాటలు గాలి పార్టీ వారన్నదే. అంతేకాకుండా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొద్దామని నేను అనుకుంటుంటే నేను ఆ పార్టీలో చేరడం ఏంటి చాలా గొప్ప మాట మాట్లాడారు. అంతేకాకుండా విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులుగా ఉన్న బొప్పన భవకుమార్ గారితో సహా వారు టీడీపీ పార్టీలో వారిని కూడా తీసుకురావడం జరిగింది. విజయవాడ పూర్తి స్థాయిలో మూడు సీట్లు కూడా వైసీపీ పార్టీకి అభ్యర్థులు ఉంటే ఉండొచ్చు, కాక గెలిచే అవకాశాలు లేవు, పూర్తి స్థాయిలో ఆ పార్టీకి పోయినట్టే. విజయవాడ పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసిన ఆ రెండు పార్టీలు చూసినట్టయితే, కార్యకర్తల ఉత్సాహం చూసినట్టయితే, ప్రజల్లో ఆనంద ఉత్సాహాలు చూస్తున్నట్టయితే, శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వరకు కూడా వైసీపీకి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఒక్కటంటే ఒక్కటి గెలుపు లేని పరిస్థితి. ఇక మిగతా రాయలసీమ జిల్లాల్లో కూడా చాలామంది రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు నడవడానికి సన్నాయత్తం అవుతోంది. ఎందుకు సమాయత్తం అవుతోంది, ఏం జరిగింది? ఒక్కసారి నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడగండి, అలాగే చాలామంది మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, కాపు రామచంద్రారెడ్డి గారిని అడగండి, ఎంతమంది అంతెందుకు ఆర్కే ఇంటి మనిషి కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని అడగండి ఏం చెప్తారు. చాలామంది నాయకులు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన పార్టీ వైపు, అంటే ఎక్కడ వీలైతే అక్కడ వైసీపీకి ఎగ్నెస్ట్గా అందరూ సంఘటితమవుతున్న మాట వాస్తవం. ఇక షర్మిల గారు మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారు కూడా. వారి ఉద్దేశం అంతా కూడా తనకు అన్యాయం చేసిన, తనకు ద్రోహం చేసిన పార్టీ సంగతి చూసుకుంటాను అని శపథం చేశారు మేడం. ఒక రకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు మొత్తం భుజాన వేసుకుంది షర్మిల గారు, నడిచింది షర్మిల గారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి, పార్టీ నిలబెట్టడానికి, కార్యకర్తలకి బలోపేతం చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి వారు చేసిన కృషి అంతా ఇంత కాదు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత అందరినీ వెలివేసినట్టే చెల్లెల్ని బయటకు పంపించారు, అమ్మగారిని బయటకు పంపించారు, ఇవాళ టిక్కెట్లు లేక లేదా ట్రాన్స్ఫర్ చేసి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో మనం చూసాం కూడా. ఇది వారి పరిస్థితి. ఇవాళ వంగవీటి రాధా గారు చేసిన స్టేట్మెంట్ ఒక్కటి చాలు, ఎవ్వరూ కూడా ఆ కూటమిని విడదీయలేరు, కలిసే ఉంటారు. మొత్తం ఇవాళ వైసీపీ పార్టీ నుంచి కూడా అందరినీ రమ్మని పిలుపునిచ్చిన రాధా గారు ఒక గొప్ప నాయకుడు అవబోతా ఉన్నారు. ఇది వాళ్ళ చర్చలో మనకి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, మరి ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు, అలాగే తిరునగరి జ్యోత్సన మేడం గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే సుందర్పు విజయకుమార్ గారు మనకు జనసేన పార్టీ నుంచి కూడా ఉన్నారు. విజయకుమార్ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. ఇది ఇవాళ వంగవీటి రాధా గారి స్టేట్మెంట్ చూశారు కదా, అదో గాలి పార్టీ, అదొక గాలి కబుర్లు. సార్ మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి కూడా, TV5 వీక్షలు అందరూ కూడా నమస్కారం అండి. అయితే ఈ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ఫుల్గా మైండ్ గేమ్ అనేది చాలా క్లారిటీగా ఆడటం జరుగుతూ ఉందండి. వాస్తవానికి నేను చాలా అబ్జర్వ్ చేస్తా, ఎక్కడో కూడా క్యాడరు, ఎక్కడో కూడా మరి YSRCP పార్టీ గెలదు, మా గ్రామాల్లో గెలదు, మా వీధుల్లో గెలదు, మా మేము ఇంకా లాస్ట్ టైం వేయించుకునే దాంట్లో కనీసం ఒక 10-20% కూడా మేము ఓట్లు మాకు పడేటట్టు లేవని వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లాస్ట్ టైం 2019లో ఎలా అయితే బ్లఫ్ చేసి మరి గెలిచేస్తాం, అంత ఇదైపోయింది, అందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు అనే ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదే ప్రచారం చేస్తున్నారండి. అయితే
రాధా గారు లాంటి ఒక ఒక లీడర్ని కూడా ఇలా వాడుకోవడం అనేది హాస్యాస్పదం. మరి రాబోయే రోజుల్లో కనీసం వాళ్ళకి క్యాండిడేట్లు లేక ఒక్క దగ్గర నుంచి ఇంకొకరికి మార్చడం, అది కూడా దారుణంగా మరి పరిస్థితులు అయితే వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఈరోజు మీరు చూసే ఉంటారు సీతమ్మరాజు సుధాకర్ అని చెప్పి మాకు విశాఖపట్నంలో 11-12 మంది కార్పొరేటర్లతో డైరెక్ట్గా మేము పార్టీని వదిలేసాం బయటకు వచ్చేసాం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు ఎంత దారుణమైన ఫెయిల్యూర్, అంటే ఒక నియంత పరిపాలన ఎవరికి అసలు ఇష్టం ఉండదు అనే దాని మీద చాలా క్లారిటీగా ఉందండి. అంటే సొంత పార్టీ వాళ్ళు మాత్రం కూడా భరించలేనంత నియంత పరిపాలన అండి, ఇది మనం అర్థం చేసుకోవాలి అబ్జర్వర్ గారు. ఎస్ కొలిపూడి గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ ఎలా ఉంది? రాయలసీమ వెళ్ళొచ్చినట్టున్నారు, చాలామందితో మాట్లాడినట్టున్నారు, అక్కడ సభలు కూడా అటెండ్ అయినట్టున్నారు. ఎలా ఉంది ఇప్పుడు పార్టీ పరిస్థితి? ముఖ్యంగా ఇవాళ వంగవీటి రాధాకర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అదో గాలి పార్టీ, అదొక ఇంకేదో మాట్లాడారు గాలి మాటలు. కాబట్టి ఆ పార్టీలో నేను చేరడం కాదు, అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చామని చెప్తా ఉన్నానని స్పష్టంగా చెప్పారు. గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే ముద్రడ పద్మనాభం గారు ఒకప్పుడు వైసీపీ పార్టీకి అండగా ఉంటారు, అంటే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి వారికి ఉన్న అనుబంధం, వారి నాన్నగారితో వాళ్ళకున్న అనుబంధం. ఇప్పుడు చూసినట్టయితే ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి దాదాపు వెస్ట్ గోదావరి వరకు కూడా ఎవరు వైసీపీలో ఉండకుండా వీళ్ళంతా చేస్తున్నారు సార్. సాధారణంగా ఎన్నికల సమయానికి అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు చేయాల్సింది ఏంటంటే చేసిన అభివృద్ధిని చూపించి, మీరు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఈ అభివృద్ధి చేశాను, మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాను అని చెప్తారు. కానీ గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక కులాన్ని టార్గెట్ చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. కాపు కులాన్ని టార్గెట్ చేసి, కాపు కులాన్ని చేల్చడం ద్వారా కాపు కులాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందుదామన్న వైఎస్ఆర్సిపి వ్యూహం, వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న అరాచకం అందరూ అర్థం చేసుకున్నారు. ఇందులో నేనైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తుంది ఎవరికంటే, ముద్రగడ పద్మనాభం గారికి. ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు, వీళ్ళిద్దరూ మామూలు రొటీన్ పాలిటీషియన్స్ కాదండి. పదవే కావాలనుకుంటే లేదా అధికారమే కావాలనుకుంటే ముద్రగాడ్ గారైనా లేకపోతే రాధాబాబు అయినా మాజీలుగా మిగిలేవాళ్ళు కాదు. సరే, వీళ్ళిద్దరు కూడా ముద్రగాడ్ గారు ఎమోషనల్గా మాట్లాడతారు, ఆయన మనసులో ఏదుంటే మాట్లాడతారు, ఆయన సంతోషం ఉంటే సంతోషమే చెప్తాడు, లేదు బాధ ఉంటే ఆ మాటలే వాడతాడు. కానీ ఆయన మిగతా రాజకీయ నాయకుల్లా కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సింది వంగవీటి రాధా గురించి. నేను ఒక 1.5 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టానండి. అదేంటంటే, వంగవీటి రాధా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారడు. ఎందుకు అంటే, ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు ఆయన కోరుకుంటే బాబు గారు టికెట్ ఇచ్చేవాళ్ళు, ఆయన పోటీ చేయకుండా ప్రచారం చేస్తానని చెప్పారు. ఇంకొకటి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, కానీ అన్ని జిల్లాల్లో అభిమానులు అనుచరులు ఉన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళ 3 పార్టీ అధ్యక్షులు వాళ్ళని పక్కన పెడితే అన్ని జిల్లాల్లో అభిమానులు అనుచరులు ఉన్న వ్యక్తి వంగవీటి రాధా గారు. వాస్తవానికి ఆయనకున్న రాజకీయ వారసత్వాన్ని ఆయన ఎప్పుడు ఆయన స్వార్థం కోసం, ఆయన పదవుల కోసం, ఆయన అధికారం కోసం, డబ్బు సంపాదించడం కోసం, నాకు తెలిసి అసలు రాజకీయాల్లో ఉండి పదవి వ్యామోహం లేని వ్యక్తి, డబ్బు పిచ్చి లేని వ్యక్తి, అసలు ఎలాంటి కోరికలు లేకుండా కేవలం అవకాశం వస్తే ప్రజలకి, ఈరోజు ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కానీ
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చుంటాడు. చాలామంది వస్తారు బందర్ రోడ్లో ఆఫీస్కి, వాళ్ళ స్థాయిలో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, ఈయన స్థాయిలో ఈయన పరిష్కారాలు చెప్తారు. ఆ విధంగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా పదవిలో లేకపోయినా జనంలోనే ఉన్నారు. కాకపోతే రోజు బయటకు వచ్చి ఓ 10 రోజుల నుంచి రాధాబాబును అభిమానించే వాళ్ళు కూడా బాధపడ్డ విషయం ఏంటంటే, నేను కూడా ఇప్పుడు లైవ్లో చెప్తున్నాను, వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి, చెన్నుపాటి శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి, అన్న అవతలవాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు, బాబు మౌనంగా ఉంటే నష్టం జరిగిద్ది, మాట్లాడాలి అంటే చెన్నుపాటి శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే, రాధ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు, వీళ్ళు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడుకున్నా, వైసీపీ వాళ్ళు ఎన్ని వికృత వార్తలు రాసినా రాధ చెల్లించడు అని చెప్పాడు. కాకపోతే ఈరోజు బయటకు వచ్చి ఆ మాట చెప్పడం వల్ల అందరికీ అర్థమైంది, రాధాబాబు ఏంటో తెలిసిన వాళ్ళకి ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం, తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించడం కోసం బాబు గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడం కోసం ఈరోజు రాధాబాబు ఉన్నారు. కాబట్టి వీళ్ళు వైసీపీ మైండ్ గేమ్, మళ్ళీ చెప్తున్నా, ముద్రగడ గారు కానీ రాధా గారు కానీ లేకపోతే వాళ్ళు ఈరోజు బాలశౌరి గారిని కూడా ఒక రకంగా అవమానకరంగా, ఇప్పుడు తోటి ఎంపీ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా డిన్నర్ ఇస్తే బాలశౌరి గారు ఒక ఎంపీగా దానికి వెళితే అసలు ప్రపంచంలో బుద్ధున్నవాడు ఎవడైనా దాన్ని తప్పంటారండి? పార్టీలకు అతీతంగా దాన్ని కూడా తప్పుబట్టి తనకు అత్యంత సన్నిహితుడు అని అందరూ అనుకుంటున్న వ్యక్తిని కూడా బయటికి పంపించిన జగన్మోహన్ రెడ్డి, ఒక రకంగా మీరు చెప్పాలంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాన్ని పోగొట్టుకొని ఇద్దరే మిగిలారు. రేపు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజున్న మిగతా సలహాదారులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు ఉండరండి, ఆయన భార్యే కూర్చొని రైట్ కబుర్లు చెప్పుకోవాలి. యా టాప్ స్టార్లో చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జోసన మేడం గారు మాట్లాడతారు. తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చక్కచకా మారిపోతున్నాయి. వంగవీటి రాధా గారు తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పడమే కాకుండా వైసీపీ పార్టీ ముఖ్య నాయకులను కూడా ఆ పార్టీ నుంచి తీసుకొస్తానని చెప్తున్నారు. తన మీద ఇప్పటి వరకు జరిగింది అసత్య ప్రచారమని, తాను అదే పార్టీలో ఉంటానని చెప్పుకొచ్చారు. అంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఛానల్స్లో కానీ నిన్నటి వరకు ఏం మాట్లాడారో, రాధాగారికి మచిలీపట్నం సీట్ ఇస్తున్నాం, రాధాగారికి ఇంకొకటి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా రాధాగారు చెప్పిన భాషలో చెప్పాలంటే గాలి కబుర్లు, గాలి మాటలు. రాధాగారు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటారని ఇప్పుడు మన కొలిక్పూడి శ్రీనివాసరావు గారు చెప్పారు. రాధాగారు పదవుల కోసమో పరపతి కోసమో అవన్నీ అవసరం లేదు కదా, మరి నాన్నగారికన్నా పరపతి పెంచుకుంటున్నారు వారు. ఒక రంగగారే వారికి ఒక పరపతి, రంగగారే ఒక ఆస్తి, రంగగారే ఒక అంతస్తు, అంతకుమించి ఏముంటుంది వారికి? మేడం నమస్కారం. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులందరికీ నమస్కారం. విత్ డ్యూ పర్మిషన్ ఫ్రమ్ యూ సార్, రాధా గారైనా ఇంకా కొంచెం మంచిగా గాలి పార్టీ, గాలి మాటలు అని అన్నారు. నిజంగా దొంగల పార్టీ సార్, మోసకారుల పార్టీ సార్, దొంగ మాటలు మోసకారుల మాటలు అవి. మనం ఇప్పుడు కాదు 2017 నుంచే చూస్తున్నాం, అలానే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకంగా వాళ్ళు దొంగ మాటలు చెప్పారు, తర్వాత ఆ మాటల్ని ఎలా వాళ్ళు మోసం చేశారు ప్రజల్ని, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో వీ వోంట్ గో బిహైండ్ ఇన్ సేయింగ్ దట్ దొంగల పార్టీ, మోసకారుల పార్టీ, దొంగ మాటలు, మోసపూరితమైన మాటలు. అయినా మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం సార్? దేవుడి దగ్గరికి వెళ్ళలేక 4 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లోనే దేవుడు సెట్ చేసుకుని దేవుడినే మా ఇంటికి పిలిపించుకున్నాను అనేటువంటి ఒక దుర్మార్గుడి గురించి. ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులా, ప్రైవేట్ వాళ్ళ సొంత డబ్బులా? చాలా ఇంపార్టెంట్ ఇది సార్. యాజ్ ఫార్ అస్ వీ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, అది ప్రభుత్వ ఖజానా నుంచి వాడినటువంటి డబ్బు సార్. యాజ్ ఫార్ అస్ వీ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అది ఎవరు కరెక్ట్ చేయాలి సార్? గవర్నమెంట్ నుంచి ఒక వాళ్ళు ఒక మాట చెప్పాలి సార్, ఒక శ్వేతపత్రం ఇవ్వాలి సార్. ఏమని ఇవ్వాలి? ఏ ఇది మా డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు, వాళ్ళ ఇంట్లో ఆయన ఖజానాలు ఉంచి
ప్రభుత్వ ఖజానాలోంచి, ఆయన ఖజానాలోంచి ఆయన తీసి ఖర్చు పెట్టినటువంటి డబ్బు అని వాళ్ళు చెప్తే మేము వింటాం సార్. బట్ యాజ్ ఫర్ ఎస్ ది ఇన్ఫర్మేషన్ గోస్ అండ్ యాజ్ ఫర్ ఎస్ ది వీ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, చాలా క్లియర్గా అది ప్రభుత్వ ఖజానా నుంచి వాడినటువంటి డబ్బు. మరి అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా, లేకపోతే టీటీడీ వాళ్ళ నుంచి తీసుకున్నారా, ఇంకెక్కడి నుంచి తీసుకున్నారు అనేటువంటిది ఒకసారి ప్రాబబ్లీ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఎవరైనా సరే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఆయన పెట్టారు చూడండి సార్. ఆయన ఆయన పేరేంటి సార్? పొన్నువాళ్ళు ఏదో ఉంటుంది పాపం, కష్టపడి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఆఖరికి మీరు మీరు ఎవరైనా ఒప్పుకుంటే చంద్రమండలంలో కూడా పెడతాడు సార్ ఆయన ప్రెస్ మీట్. ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు చూడండి. ఆయనలాగా ఇవాళ రోజున చాలామంది ఉన్నారు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. సో నేను ఏమంటున్నాను అంటే సార్, నేను అంటే అలాంటి వాళ్ళతోటి అలాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం సార్? దేవుణ్ణి, సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి మనందరం కూడా ఆయన కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని చెప్పి అనుక్షణం ఆయన ఎక్కడుంటే అసలు ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళడమే మహద్భాగ్యంగా భావిస్తాం. అలాంటి దేవుడినే తెచ్చి కూర్చొని చూడండి, నా ఇంట్లో పెట్టుకున్న నా వెనక పెట్టుకున్నా అని చూపించినటువంటి మహానుభావులు సార్. ఇంకా వాళ్ళ గాలి మాటలు గాలి పార్టీ కాకపోతే ఇంకేమంటాను సార్ నేను. కాకపోతే ఆయనకు ఆయన ఒక మాట మర్చిపోయారు, నేను అది యాడ్ చేశాను సార్. మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, మోసం చేసే పార్టీ, అలానే దొంగల పార్టీ అంటున్నాం. అండ్ ఇక్కడ సార్ అసలు ఇంకో విషయం మనకి ఏం అర్థమవుతుందంటే సార్, ఇవాళ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు బేసికల్గా, అసలు ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎక్కడుంది సార్? క్వశ్చన్ మార్క్ సార్. వైఎస్ఆర్సీపీ ఎక్కడుంది సార్? వైఎస్ఆర్సీపీలో అంతర్భాగం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు సాక్షాత్తు ఆయన తల్లి చెల్లితో సహా. అండ్ ఇందాక కొలుకుపూడి గారు కొన్ని పేర్లు చెప్పారు, వాళ్ళు బయటకు వచ్చారు. సో ఇవాళ అసలు వైఎస్ఆర్సీపీ ఎక్కడుందంటే వాళ్ళు ఏదో శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకున్నారు చూసారా. అలా శాశ్వతంగా నేనే అధ్యక్షుడని ఆయన చెప్పుకొని 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఆయన చెప్పుకొని అలా ఆయన హాలుసినేషన్స్ అంటాను సార్, హాలుసినేషన్స్లో నాకు పార్టీ ఉంది, నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, నాకు ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారని ఆయన భావిస్తున్నారు తప్పించి ఆన్ గ్రౌండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ జీరో, సున్నా. ఎందుకు సున్నా అంటున్నామంటే సార్, మనం ప్రజలకి ఎంతో కొంత చేస్తే, నేనేమంటాను అని అంటే ఎంతో కొంత కొద్దిలో కొద్దన్న ప్రజలకి చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే చెయ్యకపోగా ప్రజల్ని అనుక్షణం హింసిస్తున్నారు వాళ్ళు. మీరు గమనించండి, అరే ఏదన్నా ఒక మాట నాకు ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి వాళ్ళ అంగన్వాడీలు బయటకు వస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తారా? ఇదా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి, అసలు ఎస్మా వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా, ఏం జరుగుతుంది ఏం జరగదు అది ఏమీ లేదు, కూర్చొని మాట్లాడడం ఏమీ లేదు. ఏమన్నా అంటే ఇక కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, మా ఇష్టం, ఇది మా రాజ్యాంగం. ఆయన ఎన్నోసార్లు ఆ సజ్జల్ గారు చెప్పారండి, మా ఓటర్లు వేరేలాగా వాళ్ళ రాజ్యాంగం కూడా వేరే, వాళ్ళ ప్రజాస్వామ్యం వేరే, వాళ్ళకి సంబంధించినటువన్నీ వేరే. మొన్న ఎవరో ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను సార్, ఎందుకనంటే షర్మిల గారి గురించి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అండ్ దారుణమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకుల పేజీల్లో కూడా అవి ఉంటున్నాయి, అండ్ వాళ్ళు ఎవరూ దాన్ని ఖండించట్లేదు. సాక్షాత్తు ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారో అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఆవిడ. అగైన్ ఐ డిఫర్ విత్ షర్మిల ఆన్ సో మెనీ ఆస్పెక్ట్స్, అందులో డౌట్ లేదు సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతుందో అందులో ఖచ్చితంగా షర్మిల గారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఆవిడ ఆ రోజు చేసినటువంటి క్యాంపెయినింగ్ కావచ్చు, ఆవిడ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ రకమైనటువంటి ఒక రోజీ పిక్చర్ ప్రజలకు చూపించారనే దాంట్లో నేను ఎక్కడ నేను ఐ విల్ నాట్ గో బిహైండ్. బట్ ఒక ఆడపిల్లగా ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఒక ఆడబిడ్డగా ఆమెను ఏ రకంగా చూసుకోవాలో అది చూసుకోలేదు. అండ్ ఆల్సో ఆవిడే పార్టీకి చేసినటువంటి దానికి ఆమెకి ఎక్కడా కూడా గౌరవం ఆయన ఇవ్వలేదు. సో ఇవాళ బయటకు వచ్చినటువంటి మిగతా చాలామంది బయటకు వచ్చి మాకు గౌరవం లేదు, పార్టీలో మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు అని, సాక్షాత్తు చెల్లికే గౌరవం ఇవ్వనటువంటి వాడు ఆయన లోపల జైల్లో కూర్చుంటే తను బయట ఉండి కాలికి బల్పం కట్టుకొని తిరిగి జగన్ అన్నని తీసుకురండి రాజన్న రాజ్యం తీసుకురండి అని బతిలాడితే ఆవిడకే ఇవాళ గతి లేదని వాళ్లే చెప్పారు, వైవి సుబ్బారెడ్డి చెప్పాడు, ఎవరో కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళ పార్టీకి కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానివ్వండి, ఎవరికీ గౌరవం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తారు, ప్రజలకు గౌరవిస్తారంటే ఎలా అనుకుంటామండి సార్? అల్టిమేట్గా ఐ టెల్ వన్ థింగ్ సార్, వన్ లైన్ సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి కుటుంబ విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, మానవతా విలువలు అసలే లేవు, మానవ విలువలు అసలే లేవు. అండ్ ఐ స్టాండ్ బై మై వర్డ్ సార్, కుటుంబ విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, మానవ విలువలు లేవు. సో ఆయన్ని మరి ఏమన్నాలో నాకు తెలియదు. ఎస్ విజయ్ కుమార్ గారు, ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉంది? రెండు పార్టీల కలయిక తర్వాత రెండు పార్టీల కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఎలా ఉంది?
మరి ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఎంపీ టికెట్లు దాదాపు ముగ్గురికి తప్ప మిగతా అందరికీ ఇవ్వట్లేదని తెలిసింది. మరి ఎలా ఉంది అక్కడ సార్? ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈరోజు చాలా దారుణంగా ఉంది. అసలు ఎంపీ టికెట్లు ఎంపీగా నించోవడానికి కూడా బతిమాలుకుంటున్నారు, బాబు మీరు నించోండి మీరు నించోండి. వాస్తవానికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఈరోజు మేము నించుంటాం అనుకుని ముందుకు వచ్చే పరిస్థితి ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో అధిష్టానం నుంచే మేము నించోండి అంటే ఒకసారి ఆలోచించి చెప్తామండి, ఒకసారి మాట్లాడి చెప్తామండి, ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయండి. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి వైఫ్ తీసుకొచ్చి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నానికి, అలాగే ఇప్పుడు చిన్న సీను అని అంటారు వాళ్ళ మేనల్లుడు, ఆయనేమో ఏదో విజయనగరంకి ఇవ్వాలని అంటే ఇంక ఒక ఫ్యామిలీ పట్టుకుంటే ఆ ఫ్యామిలీకి మొత్తం అంతా వాళ్ళకే. అలాగే ఆడారి ఆనందకేమో ఆయన వెస్ట్ ఇవ్వాలని, వాళ్ళ సిస్టర్కేమో అనకాపల్లి ఎంపీ ఇవ్వాలని, అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళ పరిస్థితి ఇంకా వాళ్ళని పట్టుకొని అన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. అలాగే ఈ ఒక్కొక్కరిని ఇంకో కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు అమర్ని ఇప్పటి వరకు ఎక్కడో దగ్గర సెట్ చేద్దామని చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎక్కడ సర్వే చేసినా అక్కడ ఓడిపోయే పరిస్థితి. రేపు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అమర్ లాంటి నా పక్కన ఉంటే అవతలలోనే తిట్టడానికి బాగుంటుందని చెప్పి అమర్ని ఏదో విధంగా గెలిపించాలని చూస్తున్నారు. చూస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంటు అలాగే అనకాపల్లి పార్లమెంటు ఈ రెండిట్లో కూడా మొత్తం అన్ని సీట్లు 7-7 14 సీట్లు కూడా అన్నిట్లో కూడా సర్వే చేసినా కూడా ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందండి. ఇలా రకరకాలుగా ఉంది. చిన్న చిన్న కుర్రోల్ని తీసుకోవటం, అనకాపల్లి చూసే ఉంటారు అనకాపల్లికి కుర్రోడిని, అలాగే మా కాన్స్టిట్యున్సీ కన్నబాబురాజు ఇంతకుముందు అంత సీటు కావాలన్నాడు, ఇప్పుడు ఇస్తే ఇవ్వకపోతే ఒక దండం, ఇస్తే ఒక దండం, ఇవ్వకపోతే 100 దండాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా అందరికీ అర్థమైపోయిందండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉంది ఏంటనే దాని మీద అర్థమైపోయింది. అసలు నేను అడుగుతా ఉన్నా అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమని కష్టపడి మాలాగా జనసేన పార్టీలాగా లేదా తెలుగుదేశం పార్టీలాగా కింద నుంచి కార్యకర్తల్ని డెవలప్ చేసుకుంటూ నాయకుల్ని చేసి నాయకులను అలా ప్రమోట్ చేసి వాళ్ళ మంత్రులు చేసిన పరిస్థితి అయితే ఏం లేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మరి భూస్థాపితం అయిపోయిందో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వచ్చిన నాయకులను పట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మరి ఎలా వచ్చిన వాళ్ళు అలా వెళ్తారు కదా, వాస్తవానికి అర్థమైపోయింది ఏదో పార్టీ అని చెప్పి రావటం జరిగింది. తర్వాత ఇది పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో లేవు అనే దాని మీద చాలా క్లారిటీగా వచ్చింది. మరి ఈరోజు రాధా గారు అన్నట్టు ఇదొక గాలి పార్టీ అంటే గాలి పార్టీ, గాలి పార్టీ గాలి వ్యవహారాలు చేసిన మరి ఆ ఫ్యాన్ గుర్తులు ఎంచుకుంటూ ఉంటారు, ఫ్యాన్ గుర్తు అంటే మరి అంతే కదండి. ఇలా ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా కూడా మీరు చూసే ఉంటారు ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన సంవత్సరం క్రితమే దండం పెట్టేసండి నేను రిటైర్ అయిపోతున్నాను ఏకంగా అని చెప్పి. ఇలాగే ఒక్కడనే కాదండి ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. అలాగే నార్మల్గా ఏ వ్యక్తులైనా ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను, చిన్న లాజికల్ ఇది చెప్పదలుచుకున్నానండి సంజయ్ గారు. ఒకటి ఎవరు బయటకు వచ్చినా ముందు ఎవరైతే బయటకు అడిగేస్తున్నారో వాళ్ళు చాలా ఒకే ఒక్క మాట, నేను వైఎస్ఆర్సీపీ పార్టీని ఖాళీ చేసేస్తానని. అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏదైతే మా పార్టీకి వచ్చాడో ఆయన కూడా అదే ఛాలెంజ్ చేశాడు. ఈరోజు సీతమ్మరాజు సుధాకర్ కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. ఆయన కూడా వచ్చే వాళ్ళందరూ కూడా మరి 10-12 మంది కార్పొరేటర్లతోనూ లేకపోతే ఎమ్మెల్యేలు నించున్న వాళ్ళతోనూ ఇలా వస్తున్నారు అంటే వీళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడలేక వాళ్ళు మాట్లాడుకొని ఒక గ్రూపులుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది నాకు ఇక్కడ అర్థమవుతున్న ఒక కాన్సెప్ట్ అండి. ఆ లాజిక్ క్లియర్గా అర్థం. ఎవరైతే ఒకరు ఇద్దరు ఎంబీబీ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎంపీగా నించిన వాళ్ళు అలా ఒకరిద్దరు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. నేను నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఒక్క విషయం ఏంటంటే క్యాడర్ మొత్తం డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు, నాయకులు మొత్తం డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు, ఆఖరికి
వాళ్ళ తల్లి చెల్లి అందరూ కూడా డిస్సాటిస్ఫైడ్. ఎవరు ఆయనతో హ్యాపీగా ఉన్నారు నాకైతే అర్థం కాదు. ఒకరి గురించి చెప్తే నేను విందామని చాలా ఆనందంగా ఉన్నా. ఎవరన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా దీని కింద ఉన్నాను. అలాగే విజయసాయి రెడ్డి గారు బయటకు ఒకలాగా ఉన్నారు, లోపల ఒకలాగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడితే అక్కడ కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా పరిస్థితులు ఈ అద్దం పడుతున్నాయండి. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఏదో సర్వే చేస్తే ఏదో ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో గెలుస్తామనే మాటలు చెప్తున్నారు, కానీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదండి. మా దగ్గర అనకాపల్లి పార్లమెంట్లో 7లో 1 గెలిచేస్తారు ఏదో మాడుగులన్స్ అన్నారు, కానీ మాడుగుల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తే మాడుగులు ప్రజలు క్లియర్గా చెప్తారు దేనికి గెలిపించాలి బాబు, మాకు రోడ్లు వేయలేనందుగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మంత్రి చేస్తూ. విజయ్ కుమార్ గారు, మనం ఓవరాల్ గా మాట్లాడుకుందాం, నియోజకవర్గాల వారీగా కాకుండా. అంటే 34 కాన్స్టిట్యున్సీలో చెప్తున్నా, అంటే మెయిన్ కాన్స్టిట్యున్సీ చెప్తున్నానండి. అంటే ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఏమీ జరగలేనప్పుడు 34 కాన్స్టిట్యున్సీలో అక్కడ ఏం జరుగుతుంది అనేది నా క్వశ్చన్ అండి. రైట్, మరో చిన్న బ్రేక్ తర్వాత కొలిపుడు గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఇవాళ వంగవీటి రాధా గారే కాకుండా ముద్రడ పద్మనాభం గారు కానివ్వండి, మిగతా చాలామంది ముఖ్య నాయకులంతా కూడా వైసీపీ వైపు చూడటమే మానేశారు. సరే, రాధా గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ మధ్యకాలంలో వైసీపీ చేస్తున్న ప్రచారం చూసినట్టయితే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ రాధా గారు, అలాంటిదేమీ లేదు, వారు చేస్తున్న ప్రచారం తప్పు, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను, ఉండబోతున్నానని చెప్పడం కాకుండా వైసీపీ నుంచే ముఖ్య నాయకుల్ని ఆ పార్టీ నుంచి బయటకు తీసుకో అంటమే కాకుండా, బొప్పన భవకుమార్ గారు పోయిన ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి వైసీపీ తరఫున ఓడిపోయిన వారు కూడా, నగర శాఖ అధ్యక్షులు అనుకుంటా, వారు కూడా ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కలవడం కూడా జరిగింది. ఇది పరిస్థితి. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. ఇంకో 4 లిస్టు అని రోజు మాట్లాడటమే కానీ ఆ లిస్టు విడుదల చేయడం లేదు. ఆ విడుదల చేసిన తర్వాత గొప్ప నాయకులంతా కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తారో లేక ఆ పార్టీని ఓడిద్దాం అనుకుంటారో, ఆల్రెడీ అవమానపడ్డ దగాపడ్డ షర్మిల చెల్లెల రూపంలో ఏం చేయబోతుందో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నియమించబడ్డారు కూడా. వారు చేయబోయే రాజకీయం ఎలా ఉంటుందో తెలిస్తే చాలు. మరి ఈ పార్టీ విజయసాయిరెడ్డి గారు కాపాడతారా, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారా, వైవి సుబ్బారెడ్డి గారు కాపాడతారా, సజ్జల గారు కాపాడతారా, లేక వాళ్ళ సొంత మీడియా, లేదా చెలరేగిపోయే మరి ఆ విషప్ మీడియా ఏమైనా కాపాడుతుందా? ఎస్, కొలిపూడి గారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాటల్లో ఏమని చెప్పారంటే, వైసీపీ నుంచి వస్తున్న నాయకులందరూ కూడా ఆ పార్టీని ఖాళీ చేస్తారని వంశీకృష్ణ యాదవ్ గారు చెప్పారు. అది అంటే అప్పుడు వైసీపీ అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ క్లియరెన్స్ పార్టీ. ఇప్పుడు షోరూంలో క్లియరెన్స్ సేల్ పెడతారు, షాప్ మూసేసేటప్పుడు క్లియరెన్స్ సేల్ పెడతారు స్టాక్ మొత్తం అమ్మేసుకోవటానికి. అలాగనే ఇప్పుడు వైఎస్ఆర్ క్లియరెన్స్ పార్టీ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి 5-6 టికెట్లు ఇచ్చారు, వరంగా ఉత్తరాంధ్ర మొత్తం ఇచ్చారు. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు 2 కుటుంబాల్లో విశాఖ విజయనగరం జిల్లాలో 8 టికెట్లు ఇచ్చారు చెప్పారు. ఒక రకంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ వచ్చే 2-3 నెలల్లో వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుంటారండి, వాళ్ళందరిని ఉద్యోగాలు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలి కదా. వాళ్ళందరినీ ఎక్కడో చోట ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబెట్టాలి. మరి అభ్యర్థులు లేనప్పుడు, అభ్యర్థులు రానప్పుడు. అయితే ఇందాక రాధా గారి గురించి నేను చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ప్రపంచవ్యాప్తంగా రాధా గారికి అభిమానులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించిన వాళ్ళు రాధా గారిని అభిమానిస్తారు. వాళ్ళందరూ బాధపడే ఒక విషయం ఇప్పుడు TV5 ద్వారా రాధా గారికి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, రాధా గారు మచ్చలేని మనిషి, రాధా గారు పసిపిల్లాళ్ళ లాంటి మనిషి,
స్వార్థం తెలియని మనిషి, డబ్బు పిచ్చి అధికారం పిచ్చి ఎలాంటి పిచ్చి లేని వ్యక్తి, కానీ ఆయన్ని అభిమానించే లక్షలాది మందిని కోట్లాది మందిని ఒక విషయంలో ఆయన బాధపెడుతున్నాడు. అదేంటంటే గత 4.5 సంవత్సరాలుగా కొడాలి నాని వల్లభనేని వంశీ ఏం మాట్లాడారు, ఏం చేశారు, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, కుటుంబంలో మహిళల గురించి ప్రపంచం మొత్తం చూసింది. ఎలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా తీవ్రమైన ఆవేదన అనుభవించారు. అలాంటి దుర్మార్గులతో రాధా గారు కలిసిమెలిసి వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ మన ఐడియాలజీ మన ఫ్రెండ్స్ని డిసైడ్ చేస్తుందండి. ఈ విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాధా గారి అభిమానులు కోరుకునేది ఏంటంటే వాళ్ళిద్దరిని రాధా గారు దూరంగా పెడితే ఆయన ప్రజల అభిమానాన్ని ఇలాగనే జీవితాంతం పొందుతాడు, లేదు అంటే ఇప్పుడు ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళు మొన్న ఏమైందంటే రంగా గారికి పిండ ప్రదానం చేయడానికి రాధా గారు బెనారస్ ఎక్కడికో వెళ్ళారు. కొడాలి నాని వెంటెళ్ళాడు, వెంటనే కొడాలి నాని ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టాడు. రంగా గారిని అభిమానించేవాళ్ళు, రాధా గారిని అభిమానించేవాళ్ళు అది చాలా ముఖ్యమైన సందర్భం. పక్కన కొడాలి నాని ఇంకో విషయం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు మనం చేసే ఏ పని అయినా సరే ఇంకో 10 ఓట్లు తెచ్చే విధంగా ఉండాలి, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా ఉండాలి. ఇంకా పార్టీ మారటం అనే విషయంలో నేను ఇంకో విషయం చెప్తానండి, కొంతమంది వ్యక్తులు ప్రాణం పోయినా పార్టీ మారకూడదండి. అధికారం లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు. మొన్న కేశినేని నాయని గారిని చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీలో ఉండలేకపోతే ఆయన రాజకీయాలు వదిలేసి మౌనంగా ఉంటే ఆయన్ని విజయవాడ ప్రజలు కానీ మిగతా అభిమానులు కానీ విపరీతంగా గౌరవించేవాళ్ళు. ఆయనకి పదవి వల్ల ఏం రాదండి, ఆయన ఏం డబ్బు పిచ్చున్న మనిషి కూడా కాదు కేశినేని నాని, అలాంటి వ్యక్తులు. అలాగనే ఇది సందర్భం కాకపోయినా మళ్ళీ మీకు చెప్తున్నానండి, మన మిత్రుడు జడా శ్రావణ్ కుమార్ గారు కొద్ది నెలల క్రితం ఆయన పూర్తిగా ఆయన రూట్ మార్చుకున్నాడు. అలాంటి వ్యక్తులు కూడా చిన్న చిన్న వాటికి రాజకీయంగా అట్లాంటి యూటర్న్ తీసుకోకూడదండి. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నేను 4.5 సంవత్సరాలుగా ఏం మాట్లాడుతున్నానో దీనికి భిన్నంగా ఒక్క పదం మాట్లాడినా నేను మనిషిని కాదు. పదవులు డబ్బు ఇవన్నీ తర్వాత అండి, వీటన్నిటికన్నా విలువైంది. ఇప్పుడు సార్ మీరు రోజు 7 గంటలు కూర్చొని ఇక్కడ డిబేట్ చేస్తారు, నేను జోత్స్న గారు మనం వచ్చి మాట్లాడతాం, మనం ఏం చెప్తున్నామని కోట్లాది మంది వింటున్నారు, మనం చెప్పిన దాన్ని బట్టి మనల్ని గౌరవిస్తున్నారు. ఇంతకన్నా విలువైంది ఏంటండి? ఇంతకన్నా విలువైంది చెప్పండి. మీరు సిఐడి కోర్టుకు వెళ్ళినప్పుడు ఎంతమంది అభిమానంగా మీకోసం వచ్చారో వాళ్ళు ఎవరన్నా మీకు వ్యక్తిగతంగా పరిచయం అండి? లేదు. మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు? ఎందుకు గౌరవిస్తున్నారంటే నాశనం అయిపోతున్న రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. అంటే మనం ఈ సమాజానికి ఏదో మంచి చేస్తున్నామని జనం అనుకుంటున్నారు. ఇప్పుడు మంత్రి పదవుల కన్నా, ఎమ్మెల్యే పదవుల కన్నా, ఎంపీ పదవుల కన్నా ఈ ప్రజల అభిమానాన్ని నిలుపుకోవటం ముఖ్యం. కాబట్టి కొంతమంది ఈరోజు రాధా గారు కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా కూడా ఆయన వైసీపీకి వెళ్ళకూడదు, వెళ్ళడు ఆయన. ఎందుకు అంటే రాధా అంటే ఒక బ్రాండ్, రాధా అంటే ఒక బ్రాండ్. అలాగే కేశినేని నాని స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్ అనేదో తప్పుడు అడిగేశాడు, కానీ కేశినేని కుటుంబం ఒక బ్రాండ్. రేపొద్దున చిన్ని ఆ బ్రాండ్ని నిలబెడతాడు, ఇంకా ముందు తీసుకెళ్తాడు. కాబట్టి రాధా గారికి నా విజ్ఞప్తి. ఇంకో విషయం అండి, ఇందాక చెప్తున్నారు జోత్స్న గారు జగన్మోహన్ రెడ్డి గారు సెట్ వేసుకున్నారు సంక్రాంతి పండగకి ఇంట్లోనే దేవాలయం సెట్ వేసుకున్నారు అని. ఇప్పుడు ఆ సెట్ తీసేస్తారండి, అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, ఆ సెట్ తీసేసి మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ రాగానే అక్కడ ఒక అసెంబ్లీ సెట్టు సెక్రటేరియట్ సెట్ వేసుకుంటారు, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావాలి.
అక్కడ ఒక అసెంబ్లీ సెట్ వేసుకుంటారు, సెక్రటేరియట్ సెట్ కూడా వేసుకుంటారు. కాబట్టి సెట్ విషయంలో మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తానండి. రైట్ రైట్ మేడం. అంటే యాక్చువల్గా ఒకవేళ కనుక మేడం, అంటే పోయిన ఏదో పండగ కనుక్కుంటా అక్కడ సెట్ వేసారు, ఓకే వదిలిపెట్టేశారు, ఇప్పుడు డైరెక్ట్గా దేవాలయం సెట్టే ఇంటి దగ్గర వేసుకోవటం, అంటే దేవాలయానికి వెళ్ళలేరా, అంటే దేవాలయం నచ్చదా, అంటే అంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, అంటే సెక్యులరిజం అంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని అనుసరించాలి ఇది కదా. కానీ గ్రౌండ్లో సెట్ వేయడం, ఏదో మిగతా మన ఈవెంట్స్ లాగా చేయడం, తర్వాత సెట్ ఎత్తేయడం ఒకవేళ జరిగి ఉంటే ఈస్ మాత్రం ఇట్స్ రాంగ్. సార్ ఒక విషయం చెప్తాను సార్, ఒక హిందూగా ఒక విషయం చెప్తాను. మనం గుళ్ళకి ఎందుకు వెళ్తాం, స్థానబలం అంటాం, స్థానబలం. ఆ స్థానబలం కోసం గుళ్ళకి వెళ్తాను తప్పించి ఇంట్లో అయినా దేవుడే, ఎక్కడైనా దేవుడే, ఈ గాల్లో ఇక్కడ ఈ స్టూడియోలో మనల్ని కాపాడుతూ దేవుడు ఉన్నాడని నేను భావిస్తానండి. ఏ హిందూ అయినా అదే భావిస్తాడు. సో ఏ ముస్లిం అయినా అవును అల్లా హర్ జగా హే అని చెప్పి భావిస్తాడు. ఏ క్రిస్టియన్ అయినా యేసుప్రభు మనల్ని చుట్టూతా ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడని భావిస్తాడు. ఎవరమైనా మన గౌరవ మన సిద్ధాంతాలకి మన ప్రిన్సిపల్స్కి గౌరవం ఇచ్చుకుంటూ, దోస్ ఆర్ కాల్డ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అండి. వాటిని మనం ఏమంటామంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అని అంటే ఒకటి సార్, అక్కడంతా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు సార్, వాళ్ళకి చదువు చెప్పలేము సార్. మా అలాంటి ప్రొఫెసర్లను కూడా వాళ్ళకి చదువు చెప్పలేము, అంత పెద్ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు. ఎందుకంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ టెంపుల్ అంటే ఏంటి, చర్చ్ అంటే ఏంటి, మసీద్ అంటే ఏంటి, ఇవి కూడా తెలియనటువంటి సన్నాసులు కూర్చున్నారా అక్కడ అనిపిస్తుంది. ఎందుకనంటే స్థానబలం అండి. ఒక మనం ఇప్పుడు తిరుపతికి వెళ్తామండి, ఎందుకు వెళ్తాం తిరుపతికి, వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎక్కడైనా టీటీడీ దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతి చోట ఉన్నాడు, కానీ తిరుపతికి ఎందుకు వెళ్తాం మనం? అక్కడ ఉన్నటువంటి స్థానబలం కోసం తిరుపతికి వెళ్తాం సార్? సార్, రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారండి. అన్నమయ్య సినిమాలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ దేవాలయం సెట్ వేశారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆ మూర్తిని తీసి పక్కన పడేయకుండా హైదరాబాద్లో దీప్తిశ్రీ నగర్ అనే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టారండి. ఈరోజు అది హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. అంటే సార్ ఎందుకంటున్నా అంటే వాళ్ళకి అసలు ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది, వాల్యూ అనేటువంటిది తెలియదు. నేను ఇందాక చెప్తే ఏదో అనుకుంటారు, నిజమే ఆ మనిషికి వాల్యూ లేవండి, ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకో విషయం, మన నేను హిందువునైనా నేను ముస్లింలకు సంబంధించినటువంటి ప్రతి పండగలో ఆ నా ముస్లిం సోదరుడు సోదరీమణులు ఏదైతే చేస్తారో వాళ్ళ నేను చాలా రిలీజియస్గా చూస్తాను, అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్సో, ఐ బిలీవ్ దట్. అలానే మనం ఏ దీంట్లో ఉన్నా సరే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది అదర్ రిలీజియన్స్. అండ్ ఇప్పుడు నేను ఒక కుర్చీలో కూర్చున్నానండి, ఐ కెనాట్ సే దట్ ఐ వోంట్ రెస్పెక్ట్ సమ్ అదర్ రిలీజియన్ అండ్ ఐ వోంట్ గివ్ వాల్యూ టు దేర్ ప్రిన్సిపల్స్ అండ్ వాళ్ళ పద్ధతులకు నేను వాల్యూ ఇవ్వను. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు హిందూ కాదు, ముస్లిము కాదు, క్రిస్టియను కాదు, ఏ కులము కాదు, మీది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ చైర్ని మీద ఏదైతే కూర్చున్నారో ఖచ్చితంగా మీరు అన్ని కులాలకి అన్ని మతాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది, వాళ్ళ పద్ధతుల్ని మనం గౌరవించాల్సినటువంటి ఒక అవసరం ఉందండి. అది బేసిక్ మినిమం అంటారు, కామన్ సెన్స్ సార్. ఆ కామన్ సెన్స్ లేదు అక్కడ, ఏం చేయగలుగుతాం? అది మన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇది చాలా సందర్భాల్లో చాలామంది మనస్సులకి అంటే అసలు సూదులు పొడిచినటువంటి విషయం అండి. ఇట్స్ ఎ కాన్స్టెంట్ పెయిన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్ని కొన్ని మనం సతీ సమేతంగా చెయ్యాలి అంటాం. ఎందుకు? ఆ ప్రిన్సిపల్ అలాంటిది, ఆ విధానం అలాంటిది, ఆ దేవుడి దగ్గర మనం అలానే ఉండాలి. ఇప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్ళామనుకోండి సార్, దే వోంట్ అలవ్ యూ ఇన్ నార్మల్ ట్రౌజర్స్ అండ్ దే వోంట్ అలవ్ యూ, వాళ్ళు నార్మల్ ప్యాంట్ షర్ట్లలో అలవ్ చేయరు. ఖచ్చితంగా మీరు పంచకట్టుకు రావాలని చెప్తారు, అది అక్కడి ఆచారాలు. అలాంటి ఆచారాలని గౌరవించకపోతే ఏదన్నా కీడు సంభవించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం కీడు సంభవించినా సరే ఆచారాలని గౌరవించలేదు కాబట్టి ఆ కీడు సంభవించింది అనేటువంటిది మనస్సుల్లో తొలుస్తూ ఉంటుంది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేద్దాం, కానీ ఒకళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలతోటి వాళ్ళకి సంబంధించినటువంటి బిలీఫ్ సిస్టమ్ తోటి ప్లే చేసేటువంటి ఒక అధికారం అయితే, మీరు ముఖ్యమంత్రి అయినా లేదు, ప్రధానమంత్రి అయినా లేదు, రాష్ట్రపతి అయినా లేదు, ఎవరికైనా సరే అధికారం లేదు. సో ఇవాళ రాష్ట్రంలో మనం చూసేటువంటి ఒక వింత పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నానంటారండి, పిచ్చోడి చేతిలో రాయి సార్ అనద్దు,
అనకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రిని. కానీ ఇవాళ అదే పరిస్థితి. ఎందుకంటే నా ఇష్టం వచ్చిందే నేను చేస్తానంటే ఎలా అండి? కుదరదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్ని విషయాల్ని చాలా కూలంకషంగా అవగాహన చేసుకొని అవలోచన చేసుకొని దానికి సంబంధించిన ఎవరికి ఎక్కడ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఫీలింగ్స్ వాట్ వి కాల్ ఎక్కడా కూడా వాటికి భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మీ మీద ఉంది కదా. దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. నా ఇష్టాలైతే నేను బిహేవ్ చేస్తాను. నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళని పట్టు కూర్చుంటే ఎలాగా? కాదు సార్, ఉన్నాయి సార్, నాలుగు కాళ్ళు ఉన్నాయి సార్ అని పక్కవాడు చెప్తున్నప్పుడు వినాలి కదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఇంకా దిక్కుమాల సలహాదారులు, ఆ దిక్కుమాల సలహాలు ఇస్తారు ఒక్కొక్కళ్ళు మళ్ళీ లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ. అంటే ఇవన్నీ అంటే అది చూసారా, తెలుగుదేశం వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారన్నారు. ఇందాక ఇంకొక ఒక చిన్న ప్రస్తావన వచ్చింది సంసరావు గారు, మనం ఎంపీలమా, ఎమ్మెల్యేలమా, ఎమ్మెల్సీలమా, ఇవన్నీ కాదు సార్. నిజంగా కూడా ఇవాళ ఒక పసుపు చీర కట్టుకొని ఒక పసుపు సైనికురాలుగా ఒక విషయం అయితే చెప్తాను సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ మాట అంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి సార్. ఆ పదాన్ని ఉచ్చరిస్తేనే అంతకు మించిన గౌరవమే ఉంది సార్. రైట్, కొలిపూడి గారు ప్లీజ్ కన్క్లూడ్. అంటే ఓవరాల్గా స్టేట్ మీరు తిరిగి వచ్చారు, అంటే రెండు పార్టీల కలయిక తర్వాత నిన్నటి తీర్పు కూడా మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అదని చెప్పన్నారు. కానీ రెండు నిన్న కూడా ప్రేక్షకులు చెప్పాను సార్, అంటే జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారేమో స్పష్టంగా 17 ఇయర్ వర్తిస్తుంది చెప్పారు. మేడం గారు ఏం చెప్పారంటే, బేలా త్రివేది మేడం గారు ఏం చెప్పారంటే, ఈ కేసుకి ముందే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్నారు తప్ప పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. ఇంకా ఫర్దర్గా కేసులు మాత్రం లేకపోవచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మీలాంటి వాళ్ళకి మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా. సార్, 100 కేసులు పెట్టుకున్న జనానికి అర్థమైన తర్వాత రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారిని ఆపలేరండి. ముద్రగడ పద్మనాభం గారైనా, బాలశౌరి గారైనా, లేదా వైసీపీ నాయకులైనా, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అందరూ ఆలోచించాల్సింది ఒక్కటే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన తెచ్చిన పరిశ్రమలు ఏంటి, ఆయన తెచ్చిన పెట్టుబడులు ఏంటి, ఆయన తెచ్చిన విద్యాసంస్థలు ఏంటి, ఆయన తెచ్చిన పథకాలేంటి, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తెచ్చిన సంస్థలు ఏంటి, ఆయన తెచ్చిన పరిశ్రమలు ఏంటి, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఈ రెండూ కంపేర్ చేయండి. ఈ రెండూ కంపేర్ చేసి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన అమరావతిలో రాజధాని పెట్టాడు, కానీ తిరుపతి చుట్టూ పరిశ్రమలు పెట్టాడు. ఆయన అమరావతిలో రాజధాని పెట్టాడు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో పెట్టాడు. ఆయన అమరావతిలో రాజధాని పెట్టాడు, అదాని డేటా సెంటర్ వస్తే విశాఖపట్నంలో పెట్టాడు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఆయన అమరావతిలో రాజధాని పెట్టాడు, మిలీనియం టవర్స్ ఐటీ ఇండస్ట్రీ కోసం విశాఖపట్నంలో రుషికొండలో కట్టాడు. ఎక్కడ సార్ ఆయన అమరావతికి దోచిపెట్టింది? అమరావతిలో రాజధాని మాత్రమే పెట్టాడు, పరిశ్రమలు రాయలసీమలో పెట్టాడు, విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాడు. ఇవన్నీ చూసి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మతానికి వేస్తారా, కులానికి వేస్తారా, ఈ రెండింటికి చూసి వేస్తే లేదు, ఒక కులం మీద ద్వేషంతో ఓటేస్తారా, చూసేస్తే మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేసినట్టు లెక్క. ఇది కాకుండా ఒక వ్యక్తిగా నన్ను చెప్పమంటే నేను ఒకటే చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాజధానులు మారుస్తాడు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే తలరాతలు మారుస్తాడు. బా, ఎస్, గొప్పవాడు. చూద్దాం విజయ్ కుమార్ గారు, ఎనీ మోర్ టు సే? ప్లీజ్ కన్క్లూడ్ విత్ ఇన్ 1 మినిట్. సంసార గారు, ఒకటైతే చాలా క్లారిటీగా, మనందరికన్నా ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎప్పుడైతే ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తెలుగుదేశం జనసేన ఒకటే మాట మీద ముందుకెళ్తుందో, అంటే కేవలం అధినాయకులే కాదు గ్రామ స్థాయిలో కార్యకర్తలతో సైతం అందరం కూడా ఒకే మాట మీద వెళ్తున్నారు. ప్రజలకి చాలా క్లారిటీగా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. 100% రేపు వచ్చేది జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతున్నది క్లారిటీతో ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆ రోజు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సంసారం, థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్న మీకు, అలాగే కొలిపూడి గారికి, మేడం జ్యోత్సన గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ, మళ్ళీ రేపు కలుసుకుందాం.